14. ఈ తేదీకి భారతదేశంలో ఎంతో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా బాలల దినోత్సవం సెలబ్రేట్ చేసుకునేది ఈ రోజే. స్కూల్లో ప్రత్యేక ఏర్పాట్లు, వేడుకలతో అంగరంగ వైభవంగా బాలల దినోత్సవం జరుపుకుంటాం. అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు నవంబర్ 20న బాలల దినోత్సవం జరుపుకుంటారు. కానీ భారత్లో మాత్రం నవంబర్ 14నే బాలల దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం? దీని వెనుకున్న బలమైన కారణం ఏంటి? భారత్లో బాలల దినోత్సవం తేదీ ఎప్పటి నుంచి మారింది? నవంబర్ 14 భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు. బాల బాలికలంటే జవహర్లాల్ నెహ్రూకి విపరీతమైన ప్రేమ. చిన్నపిల్లలు కూడా ఆయన్ని ముద్దుగా చాచా నెహ్రూ అని పిలుచుకునేవాళ్ళు. నేటి బాలలే రేపటి పౌరులు. రేపు దేశం బాగుండాలన్నా, దేశ భవిష్యత్తు బాగుండాలన్నా అది నేటి బాలల చేతుల్లోనే ఉంటుంది అని బలంగా నమ్మిన గొప్ప మనిషి జవహర్లాల్ నెహ్రూ. ఓ స్వాతంత్ర సమరయోధుడు. నేటి బాలలకు మంచి విద్యను అందిస్తే వారే రేపు దేశాన్ని నిర్మిస్తారని నమ్మిన గొప్ప వ్యక్తిగాను జవహర్లాల్ నెహ్రూకి ఎంతో మంచి గుర్తింపు ఉంది. అందుకే ప్రతి సంవత్సరం జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజుని భారత్లో బాలల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నెహ్రూకు పిల్లలన్నా గులాబీ పువ్వులన్నా ఎంతో ఇష్టం. పిల్లలను జాతి సంపదలుగా నెహ్రూ చెబుతూ ఉండేవారు. అంతేకాదు, స్వాతంత్ర ఉద్యమంలో నెహ్రూ జీవితంలో అధిక భాగం జైల్లోనే గడిపారు. ఆ సమయంలో తన కుమార్తె ఇందిరాగాంధీతో ఎక్కువ కాలం గడపలేదు. అందుకే వీలున్నప్పుడల్లా పిల్లలతో గడిపేవారు. పిల్లల కోసం ఏదైనా చెయ్యాలి అని నిరంతరం తపిస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే ప్రత్యేకంగా పిల్లల కోసం చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీని ప్రారంభించారు. పిల్లల అభివృద్ధికి, సంక్షేమానికి ఎంతో కృషి చేశారు ఆయన. అసలు బాలల దినోత్సవం నవంబర్ 20 నుంచి నవంబర్ 14కి ఎలా మారిందన్న ప్రశ్నకొస్తే, 1964 సంవత్సరం కంటే ముందు ప్రపంచ దేశాలతో పాటు భారత్లో కూడా నవంబర్ 20నే చిల్డ్రన్స్ డే జరుపుకునే వాళ్ళం. 1964లో జవహర్లాల్ నెహ్రూ మృతి చెందిన తరువాత ఆయన్ను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం తన పుట్టినరోజునే నవంబర్ 14ను బాలల దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే ఈ విషయాన్ని అప్పట్లో పార్లమెంట్ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. అలా అప్పటి నుంచి నవంబర్ 14నే దేశంలో బాలల దినోత్సవం జరుపుకోవడం అనేది ఆనవాయితీగా మొదలైంది. పిల్లలంటే నెహ్రూకి ఇష్టం కాబట్టి భారతదేశంలో ఆయన జయంతి వేడుకల్నే బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. మరి ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 20ని బాలల దినోత్సవంగా ఎందుకు జరుపుకుంటారు? అయితే ప్రపంచవ్యాప్తంగా పిల్లల సంక్షేమమే లక్ష్యంగా బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. మొట్టమొదటిసారిగా 1954లో ఐక్యరాజ్య సమితి ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి నవంబర్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు బాలల దినోత్సవాన్ని జరుపుకుంటాయి. అసలు బాలల దినోత్సవం ముఖ్య ఉద్దేశం చిన్నారులకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన బాల్యం అందించడం, పిల్లల హక్కులను ప్రోత్సహించడం, వారి విద్య శ్రేయస్సుకి పాటుపడడం లాంటి బాధ్యతలను గుర్తు చేస్తుంది. భారతదేశం అన్ని రంగాల్లో ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ముందుకు వెళ్ళాలి అంటే పునాదులు దృఢంగా ఉండాలి. దేశ భవిష్యత్తుకు పునాదులే బాలలు. నేటి బాలలే రేపటి పౌరులు. కానీ ప్రస్తుత రోజుల్లో చదువు, ర్యాంకులు అంటూ పిల్లలపై ఒత్తిడి పెంచుతున్నారు. దీంతో వారి ఆలోచనలకు, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. సెల్ఫోన్ మాయలో పడి చిన్నతనం నుంచే ఆటపాటలకు దూరం అవుతున్నారు. అనారోగ్యాలకు, బద్ధకానికి, చెడు అలవాట్లకు దగ్గరవుతున్నారు. పిల్లల జీవితాలు అలా చిన్న భిన్నం కాకుండా ఉండాలంటే బాధ్యత కేవలం తల్లిదండ్రులదే కాదు, స్కూల్ టీచర్లది కూడా. ఎంతసేపు పాఠ్య పుస్తకాలే కాకుండా ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్న విషయాలను పిల్లలకు బోధిస్తూ సమాజంపై అవగాహన కల్పించాలి. అలా పిల్లల అభివృద్ధికి, దేశ అభివృద్ధికి బాటలు వేయాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.